श्री गुरुभ्यो नमः। श्री गणेश शारदा गुरुभ्यो नमः। श्री अखिलांड कोटि ब्रह्मांड नायकुडु त्रिनाथस्वामी व्रतकल्पमु मोदटगा भूशुद्धि इंटिलो ईशान्य भागंलो स्थलान्नि शुद्धि चेसी अकलि बियपु पिंडितो कानि रंगुल चूर्णमुलतो कानि मृग्गुलु पेट्टि दैव प्रार्थन निमित्तमै ఒక పీటను సిద్ధం చేయాలి। ఆ పీట మరీ ఎత్తుగా గాని మరీ పల్లంగా గాని ఉండకూడదు। పిదప ఆ పీటకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వరిపిండి అనగా బియ్యపు పిండితో మృగ్గు వేయాలి। సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు। పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి। ఏ దైవాన్ని పూజించబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని చిత్రపటమును గాని ఆ పీటపైన ఉంచాలి। ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెంలో గాని ఒక కృత వస్త్రం మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు ఉంచి అందులో పసుపు గణపతిని ఉంచి అగరబత్తులు వెలిగించాలి। ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి। దీపారాధన నైరుతి దిశలో చేయవలెను। దీపారాధనకు కావలసిన వస్తువులు దీపారాధన విధానం। దీపారాధన చేయుటకు కుంది అనగా మట్టి ప్రమిద లేదా వెండిది కాని ఇత్తడిది కాని వాడవచ్చును। కుందిలో మూడు అడ్డవత్తులు ఒకటి కుంభవత్తి మధ్యలో వేసి నూనెతో తడుపవలెను। ఇంకొక అడ్డవత్తిని నూనెతో తడిపి ఏకహారతిలో అనగా కర్పూర హారతికి బదులుగా వాడేటువంటి వస్తువు। ఏకహారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి వెలిగించిన తర్వాత ఆ వత్తితో కుందిలోని అడ్డవత్తి ఒక కుంభవత్తి వెలిగించి తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపంగా భావించి నమస్కారము చేయవలెను। కుందిలో మిగిలిన రెండు అడ్డవత్తులు పూజా సమయంలో ధూపం చూపిన తర్వాత దీపం చూపించుటకు వాడవలెను। దీపారాధనకు నువ్వుల నూనెతో గాని కొబ్బరి నూనె కాని లేదా ఆవు నెయ్యి కాని వాడవచ్చును। ఈ విధంగా దీపారాధన వెలిగించి ఘంటానాదం చేస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకం చదువుకొనవలెను। आगमार्थन्तु देवानां गमनार्थन्तु रक्षसां कुरु घंटारवं तत्र देवताह्वानलांचनम्। मनमु आचमनं चेसिनटुवंटि पंचपात्रलो नीळ्ळु देवुनि पूजकु विनियोगिंचरादु। पूजकु विडिगा ओक ग्लासुनु कानी चेंबुनु कानी तीसुकोनि दानिलो शुद्ध जलमुनु चेंबुनकु कलशाराधन चेसि आ नीळ्ळु मात्रमे देवुडि पूजकै उपयोगिंचवलेनु। పూజకు కావలసిన వస్తువులు తులసీ సహిత విష్ణువు ఏ వ్రతము ఆచరించుచున్నామో ఆ దేవుని యొక్క ప్రతిమ అనగా బొమ్మ తమ శక్తి కొలది బంగారముతో కాని వెండితో కాని లేక మట్టితో కాని తీసుకునవలెను లేదా చిత్రపటమైన ఉపయోగించవచ్చు। మంటపానికి మామిడి ఆకులు అరటి మొక్కలు కొబ్బరికాయలు పళ్ళు పువ్వులు పసుపు కుంకుమ గంధం హారతి కర్పూరం అక్షతలు అగ్గిపెట్టె అగరువత్తులు వస్త్రం యజ్ఞోపవీతములు తోరములు అనగా తెల్లని దారానికి పసుపు రాసి తొమ్మిది వరసలు అనగా పోగులు వేసి తొమ్మిది చోట్ల పువ్వులతో కట్టి ఆ తోరానికి తులసీ సహిత విష్ణువుకు పూజ చేసిన తర్వాత వారందరూ తమ కుడిచేతికి ధరిస్తారు। ప్రత్యేకమైన నివేదన పిండి వంటలు ఉపయోగిస్తారు। తరువాత యజమానులు అనగా పూజ చేసేటువంటి వారు ఈ దిగువ కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి। ఈ నామములు మొత్తం 24 కలవు। ఓం కేశవాయ స్వాహ అని చెప్పుకుని చేతిలో నీరు తీసుకుని లోనికి తీసుకోవాలి। ఓం నారాయణాయ స్వాహ అనుకుని ఒకసారి ఓం మాధవాయ స్వాహ అనుకుని ఒకసారి జలమును పుచ్చుకొనవలెను। ఆ తర్వాత ఓం గోవిందాయ నమః అని చేతులు శుభ్రం చేసుకోవాలి। ఓం విష్ణవే నమః అంటూ నీళ్లు త్రాగి మధ్యవేలు బొటనవేళ్లతో కళ్ళు తుడుచుకోవాలి। ఓం మధుసూదనాయ నమః అని పైపెదవిని కుడి నుంచి ఎడమకి నిమిరుకోవాలి। ఓం త్రివిక్రమాయ నమః ఈ క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి। ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్లు ప్రోక్షించుకోవాలి అనగా చల్లుకోవాలి। ఓం హృషీకేశాయ నమః అంటూ ఎడమ చేతితో నీళ్లు చల్లాలి। ఓం పద్మనాభాయ నమః అంటూ పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి। ఓం దామోదరాయ నమః అంటూ శిరస్సుపై జలమును ప్రోక్షించుకోవాలి। ఓం సంకర్షణాయ నమః అంటూ చేతివ్రేళ్లు
గిన్నెలా ఉంచి గడ్డము తుడుచుకొనవలను. ఓం వాసుదేవాయ నమః అంటూ వ్రేళ్లతో ముక్కును వదులుగా ముట్టుకొనవలెను. ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః అంటూ నేత్రాల్ని తాకవలెను. ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః అంటూ చెవులు రెండు తాకవలెను. ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః అంటూ బొడ్డు భాగాన్ని స్పృశించవలెను. ఓం జనార్దనాయ నమః అంటూ చేతి బ్రళ్ళతో వక్షస్థలం హృదయం తాకవలెను. ఓం ఉపేంద్రాయ నమః అంటూ చేతికొనతో శిరస్సుపై తాకవలెను. ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అంటూ కుడి మోచేయిని ఎడమ చేతితోనూ, ఎడమ మోచేయిని కుడి చేతితోనూ తాకవలెను. ఆచమనం చేసిన వెంటనే సంకల్పాన్ని చెప్పుకొనవలెను. ఆచమనం అయిన తర్వాత కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకాన్ని పఠించవలెను. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగుం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం అని సంకల్పాన్ని చెప్పుకొనవలెను. సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీహి పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః. ఇక్కడ శ్రీ మహావిష్ణోరాజ్ఞయాః అని కూడా చెప్పవచ్చు. ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణే దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే. అనగా మనకు శ్రీశైలం ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు పేరు చెప్పుకొనవలెను. కృష్ణాగోదార్యో మధ్యప్రదేశే అనగా మనం ఏ ఏ నదులకు మధ్య ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను అని భావం. శోభనే గృహే అనగా అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు, సొంత ఇల్లు అయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను అని భావం. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరే. ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేస్తున్న సమయంలో ఏ సంవత్సరంలో ఉన్నామో ఆ సంవత్సరం పేరు చెప్పుకొనవలెను అని భావం. అయనే సంవత్సరమునకు రెండు అయనాలు, ఉత్తరాయణము దక్షిణాయనము. జనవరి 15 మకర సంక్రమణం మొదలై జులై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము అనియు, జులై 15 కర్కాటక సంక్రమణం నుంచి మరల జనవరి 14 పెద్ద పండుగ మకర సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశికి ప్రవేశించేయుట అని భావం. ఆ మకర సంక్రమణం వరకు దక్షిణాయనము అని భావం. పూజ చేయునప్పుడు ఏ అయనము జరుగుచున్నదో దాని పేరు చెప్పుకొనవలెను. ఋతుః అనగా వసంత గ్రీష్మ వర్ష ఋతు మొదలు ఋతువులలో పూజా సమయంలో జరుగుతున్న మాసం పేరు. పక్షే నెలకు రెండు పక్షాలుంటాయి, పౌర్ణమి ముందు శుక్లపక్షం, అమావాస్యకు ముందు కృష్ణపక్షం. వీటిలో పూజ చేస్తున్నటువంటి సమయంలో ఏ పక్షం ఉంటుందో ఆ పక్షం పేరు చెప్పుకొనవలెను అని భావం. తిథౌ ఆ రోజు ఏ తిథి ఉంటుందో ఆ తిథి పేరు చెప్పుకోవాలి. వాసరే ఆ రోజు ఏ వారమైంది చెప్పుకుని ఆ తర్వాత శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీరామ ముద్దిశ్య శ్రీరామ ప్రీత్యర్థం. పురుషులైతే శ్రీమాన్ గోత్రస్య నామధేయస్య శ్రీమత్య గోత్రస్య నామధేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి గోత్రవతి నామధేయవతి శ్రీమత్యాః గోత్రవత్యాః నామధేయవత్యాః అనియు. పూజ చేయువారి గోత్రములు నామములు చెప్పి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య, ఇది పురుషులైనచో.
मम सहकुटुंबस्य क्षेम स्थैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभि वृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष फलपुरुषार्थ सिद्ध्यर्थं पुत्रपौत्राभि वृद्ध्यर्थं सकल विध मनोवांछा फल सिद्ध्यर्थं श्रीराममुद्दिश्य श्रीराम प्रीत्यर्थं ये देवुनि पूज स्मरिंचुचुन्नामो आ देवुनि योक्क पेरु चेप्पुकोनि संभवद्भि रूपचारैः संभवतानीयनेन संभवता प्रकारेण यावच्छक्ति नाकु तोचिन विधंगा భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్నటువంటి వాడను అని దీని భావం. ధ్యానావాహనాది షోడశోపచార పూజాంకరిష్యే తదంగ కలశ పూజాంకరిష్యే పిదప కలశారాధన చేయవలను. అధ కలశ పూజాంచకరిష్యే వెండి రాగి లేక కంచు గ్లాసులు రెండింటిలో శుద్ధ జలమును తీసుకుని ఒకదానియందు ఉద్ధరణి రెండవదానియందు అక్షతలు తమలపాకు పువ్వులు ఉంచుకునవలను. రెండవ పాత్రకు బయట మూడువైపులా గంధము రాసి కుంకుమ అద్దవలెను. ఇట్లు చేయినప్పుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచు గంధముగాని కుంకుమగాని పోయిరాదు. గంధమును ఉంగరం వేలితో పోయవలెను. కుంకుమ అక్షతలు బొటనవేలు మధ్య ఉంగరం వేళ్లను కలిపి సమర్పించవలెను. యజమానుడు ఒక్కరైతే ఒకరు, దంపతులైతే ఇద్దరును ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి ఈ విధముగా కలశమును తయారు చేసుకుని మొదటగా ఈ శ్లోకాన్ని చదవవలెను. కలశస్య ముఖే విష్ణు कंठे रुद्रसमाश्रिताः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः ऋग्वेदोधयजुर्वेद सामवेदो ह्यधर्वणः अंगैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु. ఇలా శ్లోకం పూర్తయిన తర్వాత ఆయాతు తులసీ సహిత విష్ణు అంటే ఏ దేవుని పూజ అయితే చేస్తున్నామో ఆ దేవుని పేరును స్మరించవలను. పూజార్థం మమ దురితక్షయకారకా కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష కలశమునందని ఉదకమును దేవునిపై చల్లాలి. ఓం ఆత్మానంచ సంప్రోక్ష ఆ నీటిని తనపై చల్లుకోవాలి. ఓం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య పూజాద్రవ్యమును కూడా కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య కలశమునందలి జలాన్ని దేవునిపై చల్లాలి. ఓం ఆత్మానం సంప్రోక్ష్య ఆ నీటిని తనపై చల్లుకోవాలి. ఓం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య పూజాద్రవ్యములపైన కూడా చల్లాలి. కలశమునందలి నీటిని పై మంత్రం చదువుతూ పుష్పాలతో గాని తమలపాకుతో గాని ప్రోక్షించుకోవాలి. మార్జనం అనగా ప్రోక్షించుకోవటం. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాక్యాభ్యంతర శుచిః అని కొద్దిగా అక్షతలు పసుపు గణపతిపై వేసి ఆయనను తాకి నమస్కరించి ప్రాణప్రతిష్టాపన చేయవలను. ప్రాణప్రతిష్టాపన అనగా శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు తథాస్తు. తర్వాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలను. శుక్లాంబరధరం విష్ణుం శశిపర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననా వక్రతుండశూర్పకర్ణో హేరంభస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే చృణయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తర్వాత షోడశోపచార పూజను చేయవలను. ధ్యాన ఆవాహన ఆసనం అర్ఘ్యం పాద్యం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం నమస్కారం ప్రదక్షిణములు మొదలగునవి. అధ షోడశోపచార పూజా ప్రారంభం కరిష్యే ఇతి ధ్యానం. ఓం నమశివాయ నమః 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 ఓం నమశివాయ నమః.
ఓం శ్రీ త్రినాథ నమః ధ్యానం సమర్పయామి అని త్రినాథునికి మనస్సును ధ్యానించి నమస్కరించవలెను. ఆవాహనం: ఓం శ్రీ త్రినాథ నమః ఆవాహయామి, ఆవాహనార్థం అక్షతాం సమర్పయామి అనగా మనస్ఫూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం అని అర్థం. అట్లు మనస్సును స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలను. ఆసనం: ఓం శ్రీ త్రినాథ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి, సింహాసనార్థం అక్షతాని సమర్పయామి. దేవుడు కూర్చుండుటకై మంచి బంగారు పీట వేసినట్లుగా భావించి అక్షతలు వేయవలను. అర్ఘ్యం: ఓం శ్రీ త్రినాథ నమః హస్తౌః అర్ఘ్యం సమర్పయామి. దేవుడు చేతులు శుభ్రపరచుకున్నటకై నీళ్ళిస్తున్నామని భావించి ఉద్ధరణితో నీళ్లు వేరొక గిన్నెలోకి వదలవలను. పాద్యం: ఓం శ్రీ త్రినాథ నమః పాదౌః పాద్యం సమర్పయామి. దేవుడు కాళ్ళు శుభ్రం చేసుకున్నటకు నీళ్లు ఇస్తున్నామని మనసున భావిస్తూ పువ్వులతో పంచపాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్ధరణితో వదలవలెను. ఆచమనీయం: ఓం శ్రీ త్రినాథ నమః ఆచమనీయం సమర్పయామి అంటూ దేవుని ముఖమును శుభ్రపరచుకున్నటకు నీళ్ళిస్తున్నామని మనస్సున భావిస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్ధరణితో ఒకమారు నీరు వదలవలెను. సూచన: అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం మొదలగు వాటికి ఉద్ధరణితో నీరు వేరొక పాత్రలో వదలవలెను. అరివేణం అనగా పంచపాత్రకు కింద ఉంచుపళ్ళెము, అందులో వదలరాదు. మధుపర్కం: ఓం త్రినాథ నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్రమిచ్చుచున్నామని మనసులో భావిస్తూ ఈ మధుపర్కం ఆయన ప్రతిమకు అద్దవలెను. ప్రత్తిని పెద్ద బొట్టుబిళ్ల సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన ఇరువైపులా పసుపుతో అద్ది ఉంచుకున్న దానిని మధుపర్కం అంటారు. అధ పంచామృత స్నానం కరిష్యే. ఓం శ్రీ త్రినాథ నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడినటువంటి నీరు ఇచ్చినట్లుగా భావించి ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును స్వామివారిపై ఉద్ధరణితో ప్రోక్షించవలను. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచపాత్రలోని శుద్ధజలాన్ని పువ్వుతో దేవునిపై ప్రోక్షించవలను. వస్త్రయుగ్మం: ఓం శ్రీ త్రినాథ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. యుగ్మం అనగా రెండు అని భావించాలి. వస్త్రమును అనగా ప్రత్తిని పెద్ద బొట్టుబిళ్ల సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండువైపులా కుంకుమతో అద్దినచో అది వస్త్రమగును. ఇటువంటివి రెండు చేసుకొనవలెను, ఒకటి పసుపు మరి ఒకటి కుంకుమ. స్వామివారి ప్రతిమకు అద్దవలెను. యజ్ఞోపవీతం: ఓం శ్రీ త్రినాథ నమః ఉపవీతం సమర్పయామి అనగా ఉపవీతం అనగా యజ్ఞోపవీతము లేదా జంధ్యము అని భావించాలి. ఇదియును ప్రత్తితో చేయవచ్చును. ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో పొటనవేలు మధ్యవేలుతో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి కుంకుమ అద్దవలను. దీనిని పురుషదేవతా పూజకు మాత్రమే సమర్పించవలను. ఓం శ్రీ త్రినాథ నమః గంధాన్ సమర్పయామి. ముందుగా తీసిపెట్టుకున్న గంధమును కుడిచేతి ఉంగరం వేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలను. ఆభరణం: శ్లోకం. స్వభావసుందరాంగాయ నానాశక్త్యాశ్రయాయతే భూషణాని విచిత్రాణి కల్పయామ్యమరార్చిత. ఓం శ్రీ త్రినాథ నమః ఆభరణాన్ని సమర్పయామి అని స్వామివారికి చేయించినటువంటి ఆభరణములు అలంకరించవలను. లేనిచో అలంకరణార్థం అక్షతలు సమర్పించవలను. అక్షతలు: ఓం త్రినాథ నమః అక్షతాన్ని సమర్పయామి. అక్షతలను కొద్ది బియ్యమును తడిపి పసుపు వేసి కొద్దిగా నెయ్యితో కలుపుకొనవలెను. అక్షతలు తీసుకుని స్వామివారి ప్రతిమపై చల్లవలెను. పుష్ప సమర్పణ: ఓం శ్రీ త్రినాథ నమః పుష్పాణి సమర్పయామి. స్వామివారికి పువ్వులతో అలంకారము చేయవలను. పువ్వులను స్వామిపై వేసి నమస్కరించవలను. పిదప అధాంగ పూజన చేయవలను. ఈ క్రింది నామములను చదువుతూ పుష్పములతో గాని పసుపు కుంకుమలతో గాని స్వామివారిని పూజించవలను. తరువాత అష్టోత్తర శతనామావళి పూజ. దీనియందు
108 నామాలుంటాయి. ఇప్పుడు అధాంగ పూజ. ఓం మంత్రములను చదువుచు పుష్పములతో గాని పసుపు కుంకుమలతో గాని శ్రీ స్వామివారిని పూజించవలను. ఓం భూతాత్మనే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం బలాయ నమః, ఓం భూతకృతే నమః, ఓం సర్వాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం కృతయే నమః, ఓం పాపనాశాయ నమః, ఓం తేజసే నమః, ఓం గణపతయే నమః, ఓం యోగాయ నమః, ఓం దీర్ఘాయ నమః, ఓం సుతీర్థాయ నమః, ఓం అవిఘ్నాయ నమః, ఓం ప్రాణదాయ నమః, ఓం మధునే నమః, ఓం పునర్వసవే నమః, ఓం మాధవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సిద్ధయే నమః, ఓం బలాయ నమః, ఓం నవనాయకాయ నమః, ఓం హంసాయ నమః, ఓం బలినే నమః, ఓం బలాయ నమః, ఓం ఆనందాయ నమః, ఓం గురవే నమః, ఓం ఆగమాయ నమః, ఓం అనలాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సుఫలాయ నమః, ఓం జ్ఞానదాయ నమః, ఓం జ్ఞానినే నమః, ఓం శిశిబిందవే నమః, ఓం పవనాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం సర్వవ్యాపినే నమః, ఓం రామాయ నమః, ఓం నిధయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం ధన్వినే నమః, ఓం అనాది నిధనాయ నమః, ఓం పవిత్రాయ నమః, ఓం అణిమ్నే నమః, ఓం పవిత్రాయ నమః, ఓం విక్రమాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం మహేశాయ నమః, ఓం దేవాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం మృదవే నమః, ఓం అక్షయాయ నమః, ఓం తారాయ నమః, ఓం హంసాయ నమః, ఓం వీరాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం సులభాయ నమః, ఓం తారకాయ నమః, ఓం భాగ్యదాయ నమః, ఓం ఆధారాయ నమః, ఓం సూరాయ నమః, ఓం శౌర్యాయ నమః, ఓం అనిలాయ నమః, ఓం శంభవే నమః, ఓం సుకృతినే నమః, ఓం తపసే నమః, ఓం భీమాయ నమః, ఓం గదాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం లోహితాయ నమః, ఓం సమాయ నమః, ఓం అజాయ నమః, ఓం బసవే నమః, ఓం విషమాయ నమః, ఓం మాయారూపాయ నమః, ఓం కవయే నమః, ఓం వేదాంగాయ నమః, ఓం వామనాయ నమః, ఓం విశ్వతేజసే నమః, ఓం వేద్యాయ నమః, ఓం సంభారాయ నమః, ఓం దమనాయ నమః, ఓం దుష్టధ్వంసకాయ నమః, ఓం బంధకాయ నమః, ఓం మూలాధారాయ నమః, ఓం అజాయ నమః, ఓం అజితాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం బలవతే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సుఖదాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం క్రూరనాశినే నమః, ఓం భోగాయ నమః, ఓం శుభసంధాయకాయ నమః, ఓం పరాక్రమాయ నమః, ఓం సతీశాయ నమః, ఓం సత్ఫలాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం విష్ణవే నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం త్రిమూర్తి స్వరూప త్రినాథదేవాయ నమః. ఇతి త్రినాథేశ్వర అష్టోత్తర శతనామావళి సమాప్తం. తర్వాత అగరబత్తులు వెలిగించి ధూపం. ఓం శ్రీ త్రినాథాయ నమః. ధూపమాఘ్రాపయామి. ఎడమచేత్తో గంట వాయిస్తూ కుడిచేత్తో అగరబత్తులను తిప్పుతూ పొగను స్వామివారికి చూపించవలను. దీపం. ఓం శ్రీ త్రినాథ నమః. సాక్షాత్ దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాధనలో ఉన్న అదనపు ఒత్తులతో ఒకదానిని తీసుకుని హారతి వెలిగించే దాంట్లో ఉంచి వెలిగించి గంట మోగిస్తూ ఆ దీపం శ్రీ త్రినాథస్వామికి చూపుతూ శ్లోకమును చదవలను. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామే దేవాయ పరమాత్మనే త్రాహి మాంధరకాద్ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ త్రినాథస్వామినే నమః. దీపం దర్శయామి. నైవేద్యం. శ్రీ త్రినాథస్వామినే నమః. నైవేద్యం సమర్పయామి అని ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరికాయ మొదలగునవి ఒక పళ్ళెములోనికి తీసుకుని స్వామి వద్ద ఉంచి దానిపై పువ్వులతో నీళ్లు చల్లుతూ ఎడమచేతో ఘంట వాయిస్తూ ఓం భూర్భువ స్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్,
సత్యం త్వర్త్యేన పరిశించ్యామి. ఇది పగటిపూట చేస్తున్నప్పుడు. అదే రాత్రిపూట అయితే వ్రతంత్వా సత్యే పరిశించ్యామి అని చెప్పవలను. అమృతమస్తు. అమృతోపశ్రవసై స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరుమార్లు చేతితో ఉద్ధరణి తీసుకుని స్వామికి నివేదనం చూపించాలి. పిదప ఓం తులసీ సహిత విష్ణు నమః నైవేద్యానంతరం హస్తౌ ప్రక్షాళయామి అంటూ ఉద్ధరణితో పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్యపాత్ర అనగా పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ల పాత్ర అని గ్రహించాలి. అందులో వదలాలి. ఆ తర్వాత పాదౌ ప్రక్షాళయామి అంటూ మరోసారి నీరు అర్ఘ్యపాత్రలో ఉద్ధరణితో వదలాలి. పునః శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ ఇంకొక పర్యాయం నీరు వదలాలి. ఆ తర్వాత తాంబూలం. ఓం త్రినాథ నమః తాంబూలం సమర్పయామి అంటూ తాంబూలాన్ని మూడు తమలపాకులు రెండు పోకచెక్కలు అరటిపండు వేసి స్వామి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు శుభ్రం చేసుకుందుకు నీళ్లు ఇస్తున్నామని భావిస్తూ తాంబూల చరవణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ ఉద్ధరణితో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి. పిమ్మట కర్పూరాన్ని వెలిగించి ఓం త్రినాథ నమః నీరాజనం సమర్పయామి అంటూ కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధన వెలిగించినటువంటి దీపంతో వెలిగించి మూడుమార్లు త్రిప్పుచు చిన్నగా ఘంట వాయించవలను. అనంతరం మళ్లీ పువ్వుతో నీరు హారతికుంది చివర వదులుతూ కర్పూర నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ నీరాజనం స్వామివారికి చూపించి ఆ తర్వాత ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ హారతిని కళ్ళకద్దుకోవాలి. తర్వాత అక్షతలు పువ్వులు చిల్లర డబ్బులు చేతితో పట్టుకుని మంత్రపుష్పం ఓం త్రినాథ నమః యథాశక్తి మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకుని అక్షతలు పువ్వులు చిల్లర స్వామి వద్ద ఉంచవలను. ఇమ్మట ఈ దిగో మంత్రం జపిస్తూ మూడు మారులు ప్రదక్షిణం చేయాలి. ఓం ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన ప్రమథగణదేవేశ ప్రసిద్ధే గణనాయక ప్రదక్షిణం కరోమిత్వా మీశపుత్ర నమోస్తుతే యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఓం త్రినాథ నమః. ఆత్మ ప్రదక్షిణ చేసి అనగా తమలో తాము చుట్టూ తిరుగుతున్నట్టుగా భావించి పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి మగవారు పూర్తిగా నేలకు అనుకుని పడుకుని తలను నేలకు ఆంచి నమస్కారం చేయుట. అదే స్త్రీలైతే మోకాళ్ల మీద పడుకుని కుడికాలు ఎడమకాలుపై వేసి ఆ తర్వాత స్వామిపై తమ చేతిలో ఉన్న అక్షతలు పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనుడై నమస్కరించుచూ ఓం శ్రీ త్రినాథ నమః పునఃపూజాంచ కరిష్యే అని చెప్పుకుని పంచపాత్రలోని నీటిని చేతితో తాకి అక్షతలు త్రినాథస్వామిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువుకొనవలను. విశేషోపచారములు. ఛత్రమాచ్ఛాదయామి చామరం వేచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకుని నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకములు చదువుకొనవలను. పూజాఫల సమర్పణం. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపం పూజాకర్యాదిషు యాన సంపూరతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీత్రినాథస్వామినే సుప్రీతా సుప్రసన్నో వరదో భవంతు. ఏతత్ఫలం శ్రీ తులసీ సహిత విష్ణుః అర్పణమస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట శ్రీత్రినాథ ప్రసాదం శిరసా గృహామి అనుకుని స్వామి వద్ద అక్షతలు తీసుకుని తమ తమ తలలపై వేసుకునవలెను. ఆ తర్వాత పసుపు గణపతి ఉన్న పళ్ళెము ఒకసారి పైకి ఎత్తి కిందికి దించి పళ్ళెములో ఉన్న గణపతిని తీసి మరొక పీఠంపై మార్చవలను. దీనిని ఉద్వాసన అంటారు. ఓం శ్రీ త్రినాథ నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ అని ఉద్వాసన పలకాలి. పూజా విధానం సంపూర్ణం.
तीर्थप्रासनम् अकालमृत्युहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षेकनं श्री तुलसी सहित विष्णुपादोदकं पावनं शुभम् అని తీర్థమును చేతిలో వేసుకుని మూడుసార్లు తీసుకొనవలెను. త్రినాథుని వ్రత కథ ప్రారంభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ త్రినాథస్వామి వ్రత కథా ప్రారంభం. భక్తులారా, శ్రద్ధగా వినండి. శ్రీ త్రినాథస్వామి చరిత్రము వినుటకు ఎంతో భాగ్యము చేసుకుని ఉండవలెను. శ్రీపురము అనే గ్రామంలో మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు పేదరికము చేత ఎన్నో కష్టనష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృశించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోవటం వల్ల ఆ బ్రాహ్మణుడి భార్య భర్తతో ఇలా పలికింది, స్వామి, నేను చెప్పడి మాటలు శ్రద్ధగా వినండి. మన పిల్లవాడికి పాలు నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకుని రండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమంటున్నాడంటే, మనము కటిక పేదరికంలో ఎన్నో కష్టనష్టాల్ని అనుభవిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆవును తీసుకుని రావటం ఎలా కుదురుతుంది? సిరి సంపదలు మన వద్దలేవు, ధనమూలమిదం జగత్ అన్నట్టుగా ఎవరి వద్దనైతే సిరి సంపదలుంటాయో వారికే ఈ లోకం మర్యాదలు చేస్తుంది. అట్టివారికే లోకమంతా భయపడతారు. మన వంటి పేదవారిని ఎవరడుగుతారు అని ఆ బ్రాహ్మణుడు చెప్పెను. దానికి ఆయన భార్య దుఃఖించి, ఓ బ్రహ్మదేవుడా, నీవు మాలాంటి పేదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు ప్రసాదించావు? ఏ విధంగా ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచు పిల్లవాణ్ణి చూసి ఏమయో తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉన్న కమండలం వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా తీసుకుని వెళ్లి తన భార్య చేతికివ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి తన భర్తను చూస్తూ, స్వామి, ఈ సొమ్మును తీసుకుని వెళ్లి పాలు ఇచ్చే ఆవును తీసుకుని రండని చెప్పింది. అంతటా ఆ బ్రాహ్మణుడు ఆ పైకమును తీసుకుని ఆ గ్రామంలో తిరిగాడు. ఇలా తిరుగుచూ ఒక పెద్ద భాగ్యవంతుడు షావుకారు ఉండే గ్రామానికి వెళ్లాడు. ధనధాన్యాలు పరిపూర్ణమైన ఆ షావుకారు కుబేరుని సమానంగా సిరిసంపదలతో విలాసిల్లుతున్నాడు. అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నవి. దైవఘటన మాత్రం మరోవిధంగాయున్నది. తన ఆవుల్లో బోధ అనే ఆవు ఉండెను. అది మిగుల దుష్టబుద్ధి గలది. బయటకు మేతకు వెళితే పరుడ వ్యవసాయంలో చొరబడి మేతమేస్తుంది. ఇలా ఒకరోజున షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేయుచుండెను. అది చూచి షావుకారు అతి కోపంతో ఏమన్నాడంటే, ఇక దీని ముఖము చూడకూడదు, ఈ ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు అవసరం లేదు. ఇప్పుడు బేరం వచ్చినచో 5 రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి ఆ బ్రాహ్మణుడు షావుకారు మాటలు విని ఇట్లనెను, షావుకారుగారు, వినండి, 50 రూపాయలు ఖరీదు కల ఆవు అయినప్పటికీ అందువల్ల మీకు దాని అవసరం లేదు. ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడ రెండింటినీ నాకు ఇప్పించండి అనగానే, ఓ బ్రాహ్మణోత్తమ, ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు అని షావుకారు అనెను. అంతటా బ్రాహ్మణుడు, మీరు షావుకారులు అయి ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడన్నమాటలు విని షావుకారు తన మదిలో విచారించి తెలియక అన్నాను, ఈ బ్రాహ్మణుడు ఎక్కడినుండి విన్నాడో, ఈ ఆవును అతనికివ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని ఆ బ్రాహ్మణ్ణి చూచి చేయి చాచినాడు. వెంటనే ఆ సొమ్మును పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుడికి షావుకారు ఇచ్చాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుణ్ణి చూసిన కలువవలే సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందాన్ని పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. ప్రొద్దున్నుంచి కనిపించకపోయేటప్పటికి బ్రాహ్మణుడు వెతకడం ప్రారంభించాడు. వీధుల్లోనూ సమీపాన ఉన్న వ్యవసాయ భూముల్లోనూ విచారించాడు. కాని ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్రమేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్లి తోటలో ఒక చెట్టును చూచినాడు. బ్రాహ్మణుడికి త్రినాథస్వామి దర్శనమెచ్చుట. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుష్యులు కూర్చుని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుని విశ్రాంతి తీసుకుని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడిచో, ఓ మధుసూదన, నీ మనస్సుకు ఎందుచేత దుఃఖమును కలిగినది?
నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను నిరుపేద బ్రాహ్మణుడను. నాకు ఒక ఆవు ఉన్నది. అది కనిపించట్లేదు. ఈ దినము శ్రీపురమున సంత జరుగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతకదను. ఎవరైనా దొంగిలించి తీసుకుని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా. త్రినాథస్వాములారా, ఈ ఉద్దేశముతోనే నేను వెతుక్కుంటూ వెళుతున్నాను అని తన పరిస్థితిని చెప్పాడు. అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, నీవెలాగూ సంతకు వెళుచున్నావు కదా, మాకోసం ఏదైనా కొన్ని దినుసులు తీసుకురావలేను అని త్రిమూర్తులు అన్నారు. అంతటా ఆ బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలి అని అడుగగా త్రిమూర్తులు ఇట్లనిరి, ఒక్క పైసా ఆకుచక్క, ఒక్క పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసాలు ఎక్కడ దొరుకును? నేను పేదను కదా అనగా త్రిమూర్తులు ఏమన్నారంటే, ఓ బ్రాహ్మణుడా విను, అదిగో గోరంటపద కనిపించుచున్నది. దాని మొదట 3 పైసలున్నవి. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకిలాగి చూసేసరికి 3 పైసలు దొరికినవి. ఇంకా ఉండునేమోనని ఆ చెట్టునింకనూ పైకిలాగి చూచును. అది చూచిన త్రినాథులవారు, బ్రాహ్మణుడా, అందులో పైసలింక లేవు, ఎంత దొరికినదో అంతేయుండును అని అన్నారు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు అచ్చటనుంచి వెళ్ళిపోయాను. కొంత దూరం తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి, ఓ బ్రాహ్మణోత్తమ, తిరిగి ఎందుకొచ్చావు అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తాను అని ప్రశ్నించగా, నీ పైమీద గావంచాలో తెమ్మని త్రినాథులన్నారు. అందులగా బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు, నాతో కపటంగా చెబుతున్నారు అనగా, ఓయి, నీతో కపటంగా చెప్పలేదు, మమ్ము తలుచుకుని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురంలో సంతలో ప్రవేశించినాడు. వెళ్లి చూడగా ఆవు కనిపించలేదు. త్రినాథుల కరుణచే పైపంచెలో నూనె నిలుచుట, ఆకులు, వక్కలు, గంజాయి తీసుకుని నూనె కోసం బజారుకు వెళ్లి తెలికలవానితో 1 పైసా నూనె గావంచాలో పోయమన్నాడు. అందులగా తెలికలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పాడు. అక్కడనుంచి వెళ్లి 1 ముసలి తెలికలవానని నూనె అడిగాడు. అంత ఆ ముసలివాడు, దిగుమట్టు నూనె ఎంతటికి కావాలని అడుగగా 1 పైసా నూనె మాత్రం ఇమ్మని బ్రాహ్మణుడు కావంచా చూపాడు. తెలికలవాడు, ఆ బ్రాహ్మణుడు వికారపువాడు కాబోలు, వీనిని మోసము చేసి పైసలు తీసుకుంటాను అని మనసులో ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. బ్రాహ్మణుడు ఆ గావంచాకున చెంగు పట్టుకుని అక్కడనుంచి వెళ్ళిపోయాడు. అంతియే తెలివి కలవాని కుండలో నూనె కొంచెమైననూ లేకుండా పోయినది. అది చూచి తెలికలవాడు మూర్ఛపోయినాడు. తెలికలవాళ్లందరూ పరిగెత్తుకొచ్చి ఆ ముసలివాని ముఖము మీద నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పుదును, ఎక్కడినుంచో 1 బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడిట్లు వెళ్లినాడు, కుండలో చూడగనే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగాడు, మేము లేదని చెప్పగా వెళ్లిపోయినాడు. ఈలాగున అందరూ విచారించి పరిగెత్తుకుని బ్రాహ్మణుని వద్దకు వెళ్లి ఇలా అన్నారు, ఓ బ్రాహ్మణోత్తమ విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగాయున్నది, పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకుని వెళ్ళండి అన్నారు. మళ్లీ బ్రాహ్మణుడు సంతకు వెళ్లాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తలోనే చమురు సరిగా కొలవగా ఎప్పటిలాగానే దుత్త భర్తీలైపోయినది. ఇది చూసి ముసలి తెలికిలవాణి ఆనందము చెప్పనలేవి కాలేదు. బ్రాహ్మణుడు గావంచాలో చమురు ఉంచినారు. అది పట్టుకుని ఆయన వెళ్లిపోయాడు. త్రిమూర్తుల వారికి పై సామానుడు ఇచ్చివేసి సెలవు అడిగినాడు. త్రినాథులు ఆజ్ఞపై బ్రాహ్మణుడు మేళా జరుపుట సెలవు అడగగనే త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టం చూసి మా మనస్సులో నీపై దయ కలిగినది. ఒక మాట విను, నీవు త్రినాథుల సేవ చేశావు కాబట్టి నీ కష్టములు తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయి అని త్రిమూర్తులనగా, అది విని స్వామి, ఏ వస్తువులతో మిమ్మలను పూజ చేయవలను అని అడుగగా త్రినాథులు ఇలా అన్నారు, ఓ ద్విజుడా, వినుము, మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు, కొంచెముతోనే తృప్తి పొందుదము. ఇప్పుడు నీవు చెప్పిన 3 పైసల సామగ్రి చాలును, మాకు వీనితోనే మేళా చేయుము. 3 మట్టి చిలువల యందు గంజాయి నలిపి అందులో నిప్పుతో
ధూపం వేయవలెను. దీప ప్రమిధలు మూడు చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకులు చెక్కలు జాగ్రత్తగా ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజాద్రవ్యాలు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను. అలాగున చేసిన సకల పాపములు నివారించును. అది విని బ్రాహ్మణుడు ఆ పూజ చేయుటకు ఉపక్రమించును. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావంచ చెంగు చీరి ఒత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు, నేను పేద బ్రాహ్మణుడను, నాకు కుటుంబ పోషణే కష్టముగా ఉంది, అన్న వస్త్రములకు బహు కష్టములు పడుచున్నాను, దీపం వెలిగించుటకు అగ్గిలేదు, నా గావంచ ఒత్తులకు ప్రాప్తమైనది, నా ఆవు దొంగల పాలైనది, నా కుటుంబం ఉపవాసంతో ఎదురుచూస్తున్నది, నేను ఏ విధంగా పూజ చేస్తాను అని విచారంతో బ్రాహ్మణుడు కూర్చుండిపోయాడు. అది చూసిన త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణోత్తమ, మదిలో చింతపడకు, నీ ఆవు పెయ్య దొరుకుతాయి, నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు, వస్త్రములు కూడా దొరుకుతాయని చెప్పినారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, త్రిమూర్తులారా, అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను, ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపం వెలిగించుటకు అగ్గిలేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు, ఓ బ్రాహ్మణోత్తమ, కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకో అని చెప్పగా బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుని కళ్ళు తెరిచి చూడగా దీపం వెలిగినది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేశాడు. త్రినాథులు బ్రాహ్మణుడికి అనుగ్రహించుట. త్రిమూర్తుల వద్ద సెలవును పొందిన బ్రాహ్మణుడు కొంత దూరం నడిచి వెళుచుండగా త్రోవులో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాథులవారు నాయందు దయవుంచి నా ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు, వారి పూజ చక్కగా చేసినాను అని భావించుకుని ఆవును దూడను తోలుకుని పోయి ఇంటికి చేరినాడు. ఇంటికి వెళ్ళి చూడగా ఇంటిలో సిరిసంపదలు పరిపూర్ణముగా ఉన్నవి. అది చూసి ఎంతో సంతోషాన్ని పొంది కడు శ్రద్ధతో పూజ నర్పించినాడు. చేయవలసిన కార్యక్రమములు అందరికీ విశదముగా తెలియపరిచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించినాడు. మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అందరూ ఎంతో సంతోషించినారు. తన రాజ్యములో ఉన్న ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ త్రినాథ పూజ చేసినారు. అందరి ఇళ్లల్లో సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకారులు అందరూ వ్యాపారములు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినారు. రాజు త్రిమూర్తులను తూలనాడి మేళాను నిషేధించుట. వారిని చూసి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగ్గా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలెను. మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు చాలా పేదవాడు, శ్రీపురం వెళ్లి వచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు. త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే అతనికి సకల సంపదలు కలిగినవి. ఊరిలో ఉన్న రైతులు యావన్మంది త్రినాథ మేళా చేసినారు. గ్రుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షమొందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారములు పోయినవి, మా క్రయ విక్రయములు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపించి సకల జనులను పిలిపించి కోపంతో ఇలా అంటున్నాడు, త్రినాథులు అనే దేవతలు ఎవరు? వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను వినండి, ఆ పూజ మీరెవరూ చేయకూడదు. అలా ఎవరైతే ఈ పూజ చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదులో ఉండవలసి వస్తుంది. అటుల కాని ఎడల శూలం వేయబడునని రాజు ప్రజలందరికీ తాకీదు ఇచ్చినాడు. త్రినాథులు రాజుపై కోపించుట యువరాజు మరణం. ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడుపు ఘోషలై వినిపించుచున్నది. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పటం వల్ల తన కుమారుడు చనిపోయాడని అనుకున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు దుఃఖముందుతూ తల్లి బంధువులు మొదలగు వారంతా ఎంతో దుఃఖించుచున్నారు. దహనము చేయుటకై స్వర్ణభద్ర నదీతీరమందు ఆ శవాన్ని ఉంచినారు. త్రినాథులకు దయ కలిగినది.
ఒక బ్రాహ్మణ రూపంలో శ్మశానమునకు వెంచేసి యువరాజు శవాన్ని చూస్తూ, ఈ పిల్లవాడు ఎవరు? ఎందుకు పడుకుని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనం కలదే అని అడగ్గా బ్రాహ్మణ రూపంలో ఉన్న త్రిమూర్తులతో ఇలా అన్నారు, మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయాడు. ఈ రాజు ఏమి దోషము చేసినో కాని ఇతడు చనిపోయాడు. అనగా ఆ కుర్రవాడు చనిపోలేదు, త్రినాథస్వామివారికి రాజు అపరాధము చేసినందున ఈ కష్టం కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాథస్వాములను ధ్యానించితే ఈ బాలుడు తప్పకుండా లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతుకుతాడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యమైనారు. అందరూ వారి మాటలు విని త్రినాథస్వాముల పేరు ఆ రాజ తనయుని చెవిలో చెప్పగా ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ ఎంతో సంతోషాన్ని పొందారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించినారు. అందరి నోటి నుంచి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. వర్తకుడు త్రినాథుల మేళా చేయుటకు మ్రొక్కుకొనుట. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలతో విదేశములకు సరుకులను తీసుకువెళ్ళుచుండెను. ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్రా నది తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి, జనుడారా, త్రినాథుల పేర్లు ఏమి పేర్లు? మీరేళ్ళు స్మరించుచున్నారు, వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి మనుష్యులు ఇలా అంటున్నారు, ఓ వర్తకుడా, వినుము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఈ త్రినాథస్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడైనాడు. ఆ అపరాధం వలన రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చుని ఉన్నాము. ఇది చూచి ప్రభువులకు దయ కలిగినది. ఆయన స్వయంగా వచ్చి రాజకుమారుణ్ణి బ్రతికించినారు. అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా విన్న షావుకారు మనస్సులో ఎంతో సంతోషించి, అటువంటి ప్రభువులెక్కడుందురో, చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను, నా ఓడలు ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి, నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను, నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను, నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయినా ఆ ప్రభువుల వారికి ఐదు మేళాలు సమర్పిస్తాను. ఇట్లు మనస్సులో సంకల్పించుకుని ఓడపై కూర్చొని తిరిగి తన స్వనగరానికి వెళ్ళిపోయారు. పై దేశమున వెళ్ళి అచ్చట గొప్ప లాభమును పొంది తిరిగి వచ్చి ఓడ నడుబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళాడు. మేళా చేయకపోవుటచే ఓడ మునుగుట తన నౌకర్లందరూ ఓడలోని ధనము మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనం చూసి అహంకారంతో త్రినాథస్వామివారికి మేళాలు సమర్పించడం మర్చిపోయాడు. అందుకు త్రినాథస్వాములు కోపించి దండన వేసినారు. ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు ఓడలో ఉన్నవారందరూ నీటిలో మునిగిపోయిరి. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోలపెట్టినాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుచుండగా ఆకాశంలో నుంచి త్రినాథస్వాములు మాట్లాడుతూ, నీవు మాకు మేళాలు ఇవ్వలేదు, అందుచేతనే ఓడ మునిగినది. నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయిన నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు. ఇది విన్న షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పము చేసియుంటిని, ప్రభువుల మహిమను మరచితిని, ఇప్పుడే త్రినాథుల వారికి ఐదు మేళాలు సమర్పిస్తాను అని మదిలో నిశ్చయించుకుని మేళాకు కావలసినటువంటి సామాగ్రి తెప్పించి తన స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళాలు సమర్పించి మనస్ఫూర్తిగా ధ్యానించినాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూచి పట్టలేని సంతోషం పొందెను. పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనము కొనిపోయినారు. ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించను. గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామాలు చేసినారు. రాజ్యమంతా త్రినాథస్వామివారి మేళా గురించి ప్రకటనలు పంపించినారు. మేళాను సందర్శించుటకు అందరూ వస్తున్నారు. గ్రుడ్డివానికి చూపు, కుంటివానికి కాళ్ళూ వచ్చుట. ఇట్టి స్థితిలో ఒక గ్రుడ్డివాడు తన త్రోవను పోయేవారితో, అన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడికి వెళుతున్నారు అనను. వారు మేళా చూచుటకు వెళుతున్నామని చెప్పిరి. ఇది విని గ్రుడ్డివారు, నాకు కళ్ళు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నాకు అవకాశం లేదు కదా, నేనెలా చూస్తాను అని అనగా, దానికి సమాధానంగా, త్రినాథస్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానించు, నీ కళ్ళు బాగా కనిపిస్తాయి అని, ప్రభువులవారి మహిమ కూడా చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించినారు.
గ్రుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని త్రినాథస్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గ్రుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఒక పొట్టివాడు కూర్చొని ఉన్నాడు. వానిని చూసి, నీవు గ్రుడ్డివాడవు కదా, ఇంత కష్టంతో ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినాడు. ఆ గ్రుడ్డివాడు సమాధానం చెబుతున్నాడు, అన్నా నేను మేళా చూడ్డానికే వెళుతున్నాను. అనగా ఆ మాటలు విన్న పొట్టివాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు పుట్టి నేనెలా నడవగలను, నీకు కాళ్ళున్నవి దేక్కుని వెళ్ళగలవు అని ఆ గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు. నీవు త్రినాథస్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానించు, నీ కాళ్ళు చేతులు బాగవుతవి, క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం, నేను కేవలం గుడ్డివాడిని ఏమాత్రం కనిపించుటలేదు, త్రినాథస్వామివారిని ధ్యానం చేశాను కనుక కొద్దిగా కనిపిస్తున్నది, అందుకే నీవు కూడా స్వామివారిని ధ్యానం చేశావంటే నీ బాధలు కూడా నివారణ చేస్తారు అని చెప్పగా ఆ పొట్టివాడు త్రినాథ త్రినాథ అంటూ ధ్యానం చేశాడు. గ్రుడ్డి అన్నా, నీకు కాళ్ళున్నవి నడవగలవు, నేను ఎలా నడవగలను, నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళు, నేను త్రోవ చూపుతాను, నిశ్చింతగా ఇద్దరం మేళాకు చేరుకుందాం అని పొట్టివాడు చెప్పగా అతని మాటలు విన్న గుడ్డివాడు పొట్టివారిని భుజంపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపిస్తున్నవి అని అనగా పొట్టివాడు, అయ్యా నేనిప్పుడు నడిచిపోగలను అని అన్నాడు. ఈ విధంగా గ్రుడ్డివాడు పొట్టివాడు కలిసి త్రినాథస్వామివారి మేళాకు ప్రవేశించినారు. త్రినాథులు వైష్ణవ భక్తుని రక్షించుట, మూర్ఖపు గురువును శిక్షించుట. ఈ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళాకెళ్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతుంటాడు. ఇతనిని ఈ ప్రొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయువారంతా వైష్ణవుడు రాగానే చూచి, మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపుచేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు ఏమన్నాడంటే, నాయన్లారా అపరాధము క్షమించండి, ఇక నుండి మేళా కాకుండా వెళ్లను, నేను నిఖరముగా చెప్పుచున్నాను, నా గురువు ఇక్కడకు వచ్చినా సరే నేను వెళ్లను అని అన్నాడు. దైవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోకి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు, ఈ దినము అగుపించలేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడతనితో ఇలాగున చెప్పినది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు, గురువు మేళా ఎవరిదని అడిగాడు. అందులకామె ఇది త్రినాథుని మేళా అని చెప్పినది. ఆ మాటలు విన్న గురువు, అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజ చేయుచున్నారు. అది చూచి గురువుకు చాలా కోపం వచ్చి బాగా దుర్భాషలాడి మేళాస్థలమున సామగ్రిని తన కాలితో తన్నివేశాడు. తరువాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుపోయినాడు. కొంత దూరం వెళ్లేసరికి బోరున వర్షము కురియసాగినది. కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడము లేదు. గురు శిష్యులు చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు. గురువు పశ్చాత్తాపడి మేళా చేయుట త్రినాథులు కరుణించుట వారిని చూచిన గురువు మూర్ఛబోయాడు. శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా తమరు త్రినాథస్వామివారికి అపరాధులు, త్రినాథ మేళాను పాడుచేసినారు, అందుకే మీకిది ప్రతిఫలము, మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్యాకుమారుడు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా ఆ మాట విన్న గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే తన భార్యాకుమారుడు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడుచేసినందుకు తగిన శిక్ష దొరికింది, నేను మూర్ఖుడను అధముడను, ప్రభువులవారి మహిమ తెలుసుకొనలేకపోతిని అని ప్రభువులవారిని క్షమాపణవేడి మేళాకు కావలసిన పదార్థములను యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు. నూనె కాండము చెల్లించినది, ప్రభువులవారి పూజ కావచ్చినది, ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకుని సేవించి సుఖమును అనుభవించినారు. శుభంభూయాలు.